హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ మంత్రం. థంబ్నైల్ చూడగానే అందరికీ చాలా చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి, బట్ డోంట్ వరీ, ఇది ప్రతి ఒక్కరూ చూడొచ్చు, అబ్బాయిలు కూడా ఖచ్చితంగా చూడొచ్చు. ఇట్స్ నథింగ్ అన్ అడల్టరీ టాపిక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇది వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ లేదా సిస్టర్ లేదా వైఫ్కి ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేస్తారు, ఐ హోప్ దాట్. బిఫోర్ గెటింగ్ టు ద వీడియో టాపిక్ ఐ జస్ట్ వాన్ సే థ్యాంక్స్ టు ఎవ్రీ వ్యూవర్, బికాజ్ లాస్ట్ వీడియో నేను నా వీక్ మొత్తం స్టఫ్ గురించి వీడియో చేశాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు అండ్ చాలామంది మంచిగా కమెంట్స్ చేశారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ దోస్ కమెంట్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అది నాకు మంచి ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి, నేను కమెంట్స్లో మెన్షన్ చేసిన వీడియోస్ చేస్తానని చెప్పి చెప్పాను కదా, అందులో నుంచి నాకు వచ్చిన కమెంట్స్లో ఒక బ్యాంగిల్ బాస్కెట్ చేయమని చెప్పారు. దిస్ వాజ్ ద ఫస్ట్ కమెంట్. అండ్ దాని తర్వాత బేబీ ఫోటోషూట్ అడిగారు కొంతమంది. అండ్ ఈ వాల్ డెకర్స్, ఐ మీన్ టేబుల్ పైన యాక్సెసరీస్ అంటే పెన్ స్టాండ్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా చేయమని చెప్పి కొంతమంది అడిగారు. అండ్ వంటల్లో కొన్ని డిషెస్ అడిగారు. సో ఒకటి స్లోగా అన్నీ చేసుకుంటూ వెళ్దాము. అండ్ యా, ఐఎమ్ ప్లానింగ్, అంటే కొంచెం వాటి కోసం యాక్సెసరీస్ అండ్ థింగ్స్ ఏవేవైతే అవసరమో అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను. సో అయ్యాక ఒకటి మెల్లగా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్దాం. ఇంకా కూడా మీరు కమెంట్ చేయండి అండ్ ఐ విల్ ట్రై టు డూ ఆల్ ది వీడియోస్ ఆన్ దాట్. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ టుడేస్ వీడియో, నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ యాక్చువల్లీ ఇన్సిడెంట్ తర్వాతనే నాకు ఈ వీడియో చేయాలనేసి అనిపించింది అనమాట. అదేంటంటే, బేసికలీ పీరియడ్స్ అయినా కానీ అందరిలో ఒక తెలియని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది అమ్మాయిలకి మాత్రమే అని కాదు, ఈవెన్ అబ్బాయిలకి కూడా. దాని గురించి వినడానికి కానీ, ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంట్లో అన్న చెల్లెల్లో ఉండొచ్చు, అలా ఉన్నప్పుడు ఒకవేళ సిస్టర్ పీరియడ్స్లో ఉంది అనగానే బ్రదర్ చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాడు అనమాట. మేబీ తను ఏమైనా తనకి గిల్ట్ ఫీల్లోకి పంపిస్తున్నాడేమో అని తనకే తానే కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారనమాట. ఇది చాలా ఇళ్లలో చూశాను నేను. వెన్ ఐ వాజ్ ఇన్ టు పీరియడ్స్, మా ఇంట్లో ఒక చిన్న పాప ఉందన్నమాట. ఆ పాప నా దగ్గరకు వచ్చి, నువ్వు యాక్కి కదా అని అడిగిందనమాట. నాకు ఫస్ట్ ఫ్లాష్ అవ్వలేదు. నేనేమనంటే, నేను స్నానం చేశానే నన్ను ఎందుకు యాక్కి అంటున్నావు అనేసి అన్నానమాట. అందుకు యాక్కి అని అంటే గొబ్బు అలా అంటారు కదా, చిన్నపిల్లలు యాక్కి అని అంటారు కదా, అలాగనమాట. సో నేను స్నానం చేశానే నన్ను ఎందుకు అలా అన్నావు అంటే, లేదు నాకు చెప్పారు నువ్వు డేట్ అంట కాబట్టి నువ్వు యాక్కి అనిందనమాట పాప. దాన్ని చాలా చిన్న అమ్మాయి, జస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో తను వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఏమీ తెలియదు కదా, కానీ వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, పెద్దలం మనం మాట్లాడుకునే దాన్ని బట్టే వాళ్ళకి అలా తెలుస్తుంది అనమాట. సో మనమే అదేదో ఒక అంటరాంది అని, అదేదో ఒక లేనిది అనేది ఒక జబ్బులాగా వాళ్ళు ట్రీట్ చేయడం ఫస్ట్ మనకి మనం మానుకోవాలి. దీనిపైన చాలామంది చాలా వీడియోస్ చేశారు యాక్చువల్గా. ఈవెన్ మై ఫేవరెట్ ఛానల్ ఇన్ యూట్యూబ్ లైక్ గర్ల్స్ ఫార్ములాలో కూడా మంచి వీడియో చేశారనమాట. అంటే షాప్కి వెళ్ళి ఒక ప్యాడ్ ఆర్ సంథింగ్ ఏదైనా అడిగితే దాని పేపర్లో చుట్టి ఇవ్వడం, అవన్నీ అవసరం లేదు. ఇట్స్ సో సోషల్ నౌ, అంటే అందరికీ తెలుసు గర్ల్స్ ఫేస్ పీరియడ్స్, గర్ల్స్కి ఆ ప్రాబ్లం ఉంటుంది మంత్లీ. చెప్పండి పిల్లలకి, ఒకవేళ వాళ్ళు ఏమైనా అడిగితే చెప్పండి అందరికీ. ఇప్పుడు మామూలుగా నువ్వు రోజు స్నానం ఎలా చేస్తావు, స్కూల్కి ఎలా వెళ్తావు, గుడికి ఎలా వెళ్తావు, అప్పుడప్పుడు అకేషనల్గా సినిమాకి ఎలా వెళ్తావు, అలాగే ఇనికి జ్వరం ఎలా వస్తుందో, దగ్గు ఎలా వస్తుందో, అలాగే ఇది కూడా ఒక బాడీ థింగ్, అది ప్రతి మంత్ జరిగే ఒక ప్రక్రియ, దాంట్లో తప్పేం లేదు అన్నట్టుగా చెప్పండి అర్థమయ్యేటట్టు. సో ఆ పాపకు నేనేం చెప్పానంటే, నాన్న అదే మ్యాక్కి కాదు అంటే కదా, తనకి అంత ఇదిగా అర్థం చేసుకునేంత వయసు కూడా కాదనమాట మనం ఏదో డీటెయిల్గా చెప్పడానికి. సో అదే మ్యాక్కి కాదు, స్నానం చేయకపోతే, తిన్న తర్వాత చేయి వాష్ చేసుకోకపోతే, క్లీన్గా అంటే నెయిల్స్ కానీ ఇయర్స్ కానీ క్లీన్గా పెట్టుకోకపోతే అప్పుడు అది యాక్కి అంటారు, ఇదే మ్యాక్కి కాదు అని చెప్పి చెప్పానన్నమాట. ఓ అవునా, అలాగైతే ఓకే అనేసి అనిందనమాట ఆ పాప. సో నాకు అనిపించింది, వై దిస్ థింగ్స్, బీ నార్మల్, బీ నామినల్, మంచిగా ట్రీట్ చేయండి వాళ్ళకి. మా చాలా ఐ మీన్ మా పీరియడ్స్లో ఉన్నప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ అవన్నీ అందరికీ తెలుసు, కానీ తెలిసినా కూడా ఎలా బిహేవ్ చేయాలన్నది తెలియదు అనమాట. మంచిగా సపోర్ట్ ఇవ్వండి, ఫుడ్ మంచి ఫుడ్ ఏమైనా తెచ్చేయండి, లిక్విడ్ ఫుడ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ తెచ్చేయండి. సో రిలాక్స్ అవుతారు, అప్పుడు బాగుంటుంది. సో కమింగ్ టు ద టాపిక్,
నేను యాక్చువల్గా నా పీరియడ్స్ ట్రాక్ చేయడానికి ఒక యాప్ వాడతానన్నమాట. ఇట్స్ కాల్డ్ ఫ్లో, ఎఫ్ఎల్ఓ, ఫ్లో అనే ఒక యాప్ వాడతాను. ఇట్ ఇస్ సో యూస్ఫుల్, ఎందుకంటే ఒక ట్రావెల్ని కానీ లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళడం కానీ ప్లాన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. యాక్చువల్గా ఏంటి అని అంటే, దీనిలో మనం ఒక ట్రాక్ చేయడం స్టార్ట్ చేసామంటే మన సైకిల్ ప్రకారం 6 మంత్స్ వరకు కూడా నెక్స్ట్ మంత్స్లో ఎప్పుడు మనకి పీరియడ్స్ వస్తుంది ఆ డేట్ అనేది చాలా కరెక్ట్గా చెప్తుంది. నాకైతే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక్కరోజు ముందు వెనక అని కూడా కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ట్రాకింగ్, ఫర్ సో మెనీ యూస్ఫుల్ టిప్స్ ఇస్తారు. యాప్ గురించి మొత్తం మనం నేను వీడియో షేర్ చేస్తాను, సో దాన్ని చూసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా? చలో, ఇక్కడ యారో మక్త చూపిస్తుంది కదా, అదే ఫ్లో యాప్. ఒకసారి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ మనం మంత్లీలోకి వెళ్తే ఇలా డేట్స్ అని వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్స్లో కనిపించేది మీకు పీరియడ్ డేట్స్, అండ్ బ్లూ కలర్లో ఉండేది ద ఓవ్యులేషన్ టైం, అండ్ బ్లాక్ కలర్స్తో అంతా సేఫ్ టు మేక్ లవ్ అన్నట్టు అనమాట. నేను రెజల్యూషన్ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే, నేను 16:9 అంటే అడ్డంగా చూసుకుంటే అంత క్లారిటీగా కనిపించట్లేదు, అందుకని నేను ఇలా చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు కనుక ఏదైనా ఒక డేట్ క్లిక్ చేశారంటే ఇలాగ ప్లస్ ఐకాన్ కనబడుతుంది. ఇప్పుడు బాటంలో రైట్ సైడ్ ఉంది కదా, అలా అది క్లిక్ చేశారంటే మనం సింప్టమ్స్ అన్నీ నోటిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ థింగ్, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాం అంటే శానిటరీ ప్యాడ్ యూస్ చేస్తున్నామా లేదా టాంఫోన్ ఆర్ మెన్స్ట్రుయల్ కప్, సో ఏది యూస్ చేస్తున్నాం అనేది అది క్లిక్ చేయాలి. అండ్ దాని తర్వాత మనం మెన్స్ట్రుయల్ ఫ్లో ఎలాగుందంటే లైట్ ఉందా లేదా హెవీగా ఉందా లేదా మీడియం ఉందా అనేది మనం బ్లాక్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత చూసారంటే మనకు వెయిట్, ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను లైట్ అని క్లిక్ చేశాను లేదా మీడియం లేదా హెవీ, ఏది కావంటే అది మనం పెట్టుకొని అండ్ ఎంత ఫ్లో అవుతోంది రోజుకైనా అంటే ఎన్ని ప్యాడ్స్ అలా కూడా మనం రాయొచ్చు. అండ్ వెయిట్ ఏమైనా గెయిన్ ఆర్ తక్కువ లాస్ కానీ అయ్యామా లేదా స్లీప్కి వస్తే ఎంతసేపు నిద్రపోతున్నాం, అండ్ నెంబర్ ఆఫ్ వాటర్ అంటే ఎన్ని గ్లాసెస్ తీసుకుంటున్నాం అని రాయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది మూడ్. అండ్ మూడ్ స్వింగ్స్ ఏమున్నాయంటే ఎనర్జెటిక్గా ఉన్నామా, కామ్ ఆర్ ఫ్రిస్కీ, లేదా బ్యాడ్ మూడ్, ఏమో స్ట్రెస్ ఫీల్ అవుతున్నామా, డిప్రెషన్ ఫీల్ అవుతున్నామా, అలాంటివన్నీ చాలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట, అది పెట్టచ్చు. తర్వాత సిమ్టమ్స్కి వస్తే బ్యాక్ ఏక్ ఉందా, బ్రెస్ట్ క్రమ్స్ ఉన్నాయా, లేదా నోషియా ఉందా, లేదా ఈ డయేరియా లేదా బ్లోటింగ్ ఆర్ కార్వింగ్ అంటే ఎక్కువ తినాలనిపిస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అవి కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇట్స్ వ్యాగినల్ డిశ్చార్జ్, అంటే మనం ఓవ్యులేషన్ టైంలో డిశ్చార్జ్ అవుతుంది. సో అలాంటి డిశ్చార్జ్ ఎలా అవుతుంది అంటే స్పాట్స్ లాగా అవుతుందా డిశ్చార్జ్, లేదా స్టిక్కీ క్రీమీ ఇలాగా ఉంటుందన్నమాట, జెల్లీ, ఇలాగా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాగ్నల్ డిశ్చార్జ్ ఇచ్చారు. సో మనం కలర్ కూడా ఎలాగుంది అని రాయొచ్చు. అండ్ అదర్ దాన్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ గాన్ ఫర్ ఎనీ ట్రావెల్ ఆర్ ఆల్కహాల్ తీసుకున్నారా, ఇలాగ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు నాకు వేరే సెపరేట్ ఉన్నంటే నోట్స్లో మనం మెన్షన్ చేయొచ్చు అన్నమాట. దాని తర్వాత ఓవ్యులేషన్లో పాజిటివ్, నెగిటివ్ ఆర్ సంథింగ్ ఇలా ఉన్నాయన్నమాట. అవన్నీ వచ్చి అప్లై చేసామంటే అవన్నీ ఆటోమేటిక్గా ఆ సిమ్టమ్స్ అన్నీ అప్లై అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ క్యాలెండర్ చూసారనుకోండి, ఇందులో ఈ బ్లూ కలర్ డేట్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే పీరియడ్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటారనమాట. సో ఈ టైంలో మనకి ఎగ్ అనేది ఫామ్ అవుతుంది. సో అందులో ఈ థర్డ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ పీరియడ్ సైకిల్ని బట్టి ఆ డేట్ అనేది ఇది చూపిస్తుంది అనమాట. సో ఆ డేట్ క్లిక్ చేశారంటే ఆ థర్డ్ అనేది ఓవ్యులేషన్ డే అనమాట. సో ఆ రోజు ఓవ్యులేషన్ అయ్యి ఉంటే అది ఎలా అయింది ఏంటి అన్నది మనం ఇక్కడ నోటిఫై చేసుకోవచ్చు. అండ్ అదర్ దాన్ దస్, ఇప్పుడు మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి అన్నది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. సో లాస్ట్లో ఇక్కడ ఉంది కదా, సో ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఆర్ యోగా ఆర్ సైక్లింగ్ ఆర్ ట్రావెలింగ్ ఆర్ ట్రెక్కింగ్ ఇలా ఏ చేస్తుంటే అది, అండ్ కింద అప్లై సిమ్టమ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను చెప్పినట్లు అన్నీ సేవ్ అవుతాయన్నమాట. సో అవన్నీ ఇక్కడ కిందన మనకు చూపిస్తుంది ఎన్ని స్టెప్స్ తీసుకున్నాం, అవన్నీ కిందన మనకి ఆ డేట్ క్లిక్ చేస్తే ఆ కిందన చూపిస్తుంది అన్నమాట. సో ఇది మంత్లీ ఆర్ ఇయర్లీ రెండు చూసుకోవచ్చు. అండ్ దిస్ విల్ బి ద డాష్ బోర్డ్. అండ్ మనం ఇక్కడ కింద చూసామంటే ఈ కింద ఇలా చాలా చాలా బ్లాగ్స్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ డాక్టర్స్, సైకాలజిస్ట్, ఇంకా గైనకాలజిస్ట్ అట్లా రాసిన బ్లాగ్స్ అన్నీ ఇక్కడ కింద ఉంటాయన్నమాట. సో ఎప్పుడన్నా మీరు చదివి వాళ్ళలోంచి ఎఫ్ఏక్యూస్లో నుంచి మనకి కావాల్సిన ఇన్పుట్ అనేది మనం తీసుకోవచ్చు. అండ్ ఇన్సైట్స్లోకి వెళ్ళామంటే ఇందులో చాలా చాలా వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ స్టఫ్స్ ఉంటాయి. ఇందులో ప్రీమియం అకౌంట్ అనేది కూడా ఒకటి ఉంది, మంత్లీ మనం పే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇయర్లీ ఉంది, మంత్లీ ఉంది, 2699 అండ్ ఇయర్లీ ఇట్ ఇస్ 3000 సంథింగ్. సో ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ లేకపోతే యాక్చువల్గా మామూలు దీంట్లో కూడా చాలా వీడియోస్ చూపిస్తారనమాట, మనం చూడొచ్చు. అండ్ మనము ఏదైనా వీడియో మనకు రిలేటెడ్గా అనిపిస్తే సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద వాచ్డ్ వన్స్, సో ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట.
అండ్ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ చూపిస్తారన్నమాట. సో ఏదైనా మనకి ఎఫెక్యూస్ ఉంటే దాన్ని సెర్చ్ బార్లో టైప్ చేస్తే దాని రిలేటెడ్ వీడియోస్ లేదా బ్లాగ్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో దాని ప్రకారం మనం తినచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ ఒక 3 సైకిల్స్ ఇది స్టడీ చేస్తుంది. 3 సైకిల్స్లో మీకు ఒకవేళ కొత్తగా ఏదన్నా ఒక సిమ్టమ్ అలాగైనా కనిపిస్తే దాని రిలేటెడ్ చార్ట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అదే సో అది రెఫర్ చేస్తుంది, ఈ చార్ట్ మీరు చదివితే మేబీ మీకు హెల్ప్ఫుల్ కావచ్చు అనేసి. సో అలాంటప్పుడు మనం అది చదువుకొని ఒకవేళ మనకు రిలేటెడ్గా అది అనిపిస్తే ఆ టిప్స్ మనం ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఎఫ్ఏక్యూస్లో కొన్ని చార్ట్స్ కూడా ఉంటాయన్నమాట, మీకు కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇలాగా కొన్ని మనం సెలెక్ట్ చేస్తే ఆల్రెడీ అటువంటి సిమ్టమ్స్ లేదా అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళది ఏదైనా ఉంటే చార్ట్స్ అవి కూడా చూపిస్తుంది. సో అందులో నుంచి కూడా మనం ఏదైనా ఇన్పుట్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చాలా చాలా రిలేటెడ్ స్టఫ్స్ అండ్ రిలేటెడ్ బ్లాగ్స్ వీడియోస్ ఇలా చాలా ఉంటాయి. న్యూట్రిషన్, పెడిట్రిషన్స్ ఇలా అన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ టాప్లో ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుందన్నమాట. సో మనకి పీరియడ్ లెంత్ అండ్ మన సైకిల్ ఎంత ఉండే అవన్నీ ఇక్కడ మనం ఫిల్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ సైకిల్ అండ్ ఓవ్యులేషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఆ పేజ్కి తీసుకెళ్తుంది. సో సైకిల్ అండ్ ఓవ్యులేషన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సైకిల్ లెంత్ నాకు యూజువల్గా 28 డేస్, సో నేను 28 డేస్ అని ఫిల్ చేశాను. మీది ఎలా ఉంటే అలా ఫిల్ చేసుకోండి. అండ్ పీరియడ్ లెంత్ అంటే నంబర్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఎన్ని డేస్ అయితే అన్ని రోజులు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. 4 డేస్, 3 డేస్, 5 డేస్ అలా కొంతమందికి వేరియేషన్ అవుతుంది అలా. తర్వాత ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెన్సీ ఒకవేళ ట్రాక్ చేయాలనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు ఇలాగా. అండ్ ఇక్కడ డిస్ప్లే సైకిల్ సీక్వెన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో అది అంటే మనకి కిందన అది చూపిస్తుందా లేదా, మీకు చూపించ కదా కలర్ కోడింగ్ రెడ్ కలర్లో చూపిస్తుంది, పీరియడ్స్ ఉన్న రోజుల్లో రెడ్ కలర్ చూపిస్తుంది, తర్వాత ఓవ్యులేషన్ టైం బ్లూ కలర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డేస్ బ్లాక్ కలర్లో చూపిస్తుంది. అలా కలర్ కోడింగ్ కనుక చూపించుకోవాలనుకుంటే అది ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయంటే థీమ్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట మనం ఇక్కడ. ఇప్పుడు యాప్ సెట్టింగ్స్లో మీరు చూసారంటే ఇక్కడ ఈ ఉన్నాయి కదా, చేంజ్ లాంగ్వేజ్ అవంతాను ఇలా థీమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఏ థీమ్ కావంటే ఆ థీమ్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా సమ్ అదర్ రిలేటెడ్ స్టఫ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకో ఒకటి అప్లై చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా ఎలా ఉంటుంది. అదో అలా థీమ్ అప్లై చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ మనం అప్లై అవుతాయి అన్నమాట. సో అలా కూడా మనం చూసుకొని చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. అండ్ యా ఫైనలీ దిస్ ఇస్ ద వన్. అండ్ కాంటాక్ట్ హెల్త్ యాప్ అంటే ఇందులో డాక్టర్స్ కొంతమంది ఇన్బిల్ట్ అయి ఉంటారు. సో మనం ఏమన్నా సజెషన్స్ తీసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా డాక్టర్స్తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. యూ కెన్ ఈవెన్ చాట్ విత్ డాక్టర్స్ అంటే కొంతమంది కన్సల్టెంట్స్ చాట్ బోర్డ్స్ లాగా ఉంటారనమాట. సో వాళ్ళతో కూడా మనం సీక్రెట్ చాట్ అనేది చేయొచ్చు. వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ అని ఒకటి ఉంది కదా, అది కనుక క్లిక్ చేశారంటే యూ కెన్ డైరెక్ట్లీ మెయిల్ టు ద ఫ్లో అంటే ఏదైనా సజెషన్ కానీ ఏదైనా టిప్స్ కానీ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇలా మెయిల్ కూడా చేయొచ్చు అన్నమాట డైరెక్ట్గా ఫ్లో టీమ్కి. అండ్ ఆఫ్టర్ దాట్ యా దిస్ ఇస్ అబౌట్ ద ప్రొఫైల్. అండ్ నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా అబౌట్ ఫ్లో అనేది, ఇక్కడ పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్, మెడికల్ ఎక్స్పర్టైజ్ ఇలా చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళ రిలేటెడ్ స్టఫ్ ఓపెన్ చేశారంటే అందులో ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు అన్నది చూపిస్తుంది. ఐ షో యూ దాట్. ఇది కూడా మెడికల్ బోర్డ్ చూపించాను కదా, సైకాలజీ ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ డాక్టర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు లిస్ట్ చూపిస్తుంది అనమాట. సో వాళ్ళతో మనం ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే కూడా మనం చాట్ ద్వారా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఇష్యూస్. సో అంతేనండి ఈ వారానికి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు వాడి మీకు కనుక నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఏమనుకుంటున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్, ఐల్ బీ వెరీ గ్లాడ్ టు రీడ్ దోస్ కమెంట్స్. ఇట్స్ రియల్లీ గుడ్ అంటే నిజంగానే కమెంట్స్ చదివే కొద్దీ నాకు అరే ఇది బాగుంది కదా, ఓకే ఈ టాపిక్ హైలైట్ అయిందనమాట, అలాగైతే ఇంకొంచెం వీడియోస్ ఈ టాపిక్స్ పైన అలాగైనా చేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ నేను కమెంట్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ బట్టి చేద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ అయిపోయిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు అవర్ ఫ్లో ఆఫ్ వీడియోస్. అండ్ యా ఒక నాకు ఒక కమెంట్ వచ్చింది ఏంటంటే సస్టైనబుల్ లివింగ్ గురించి చెప్తానని చెప్పాను కదా, సో దాని మీద కొన్ని వీడియోస్ చేయమంటున్నారు. యాక్చువల్ ఐఎమ్ ప్లానింగ్ బయో ఎంజైమ్ కానీ లేదా హోమ్ మేడ్ లిప్ బామ్ లైక్ కాస్మెటిక్స్ కానీ అలా చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ప్రోడక్ట్స్
రెడీ చేసుకుంటున్నాను దానికోసం. సో అది అయిన తర్వాత మోస్ట్లీ ఇన్ నెక్స్ట్ టూ నెక్స్ట్ ఐ మీన్ టూ త్రీ వీడియోస్లో ఫస్ట్ అయితే ఒక లిప్ బామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే. సో అంతేనండి ఈ వీడియోకి. హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యూజన్ మంత్ర. మర్చిపోవద్దండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం చూస్తున్నానండి ఫ్యూజన్ మంత్ర. బాయ్ బాయ్.